అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా మన భారతదేశంలో ఈ డీజిల్ పెట్రోల్ మూత అంటే పెట్రోల్ డీజిల్ ధరలు అలాగే గ్యాస్ సిలిండర్ ధర అలాగే వంట నూనె ధరలు అన్నీ హద్దులు మీరిపోయిపోతున్నాయి. దీనికి కారణం ఏమిటి? అసలు పెట్రోల్ ధర ఎంత, డీజిల్ ధర ఎంత, సిలిండర్ ఎంత, దీంతో ఎంతతో ఎంతకు ఎంత డబ్బుతో తయారవుతుంది అనేది లెక్కలు చూస్తే అసలు పెట్రోల్ ధర 30 రూపాయల లోపటుంటే దానికి మూడంతలు ఇవాళ కొన్ని రాష్ట్రాల్లో 100 రూపాయలు చేరుకున్నది పెట్రోల్ ధర లీటర్కి. డీజిల్ ధర 95 దాకా చేరుకుంటున్నది, అది కూడా 100 అయినా ఆశ్చర్యం లేదు. వంట గ్యాస్ ధరలు 850 అంటే 1000 రూపాయలు అయినా ఆశ్చర్యపోయేది లేదు. అంటే ధరలకు కళ్ళెం వస్తుందా? ఎట్లా పెరిగిపోతున్నాయి? నరేంద్ర మోడీ ఎవరి చెవులో పువ్వు పెడతాడు? నిన్న చెప్తా ఉన్నాడు, గత ప్రభుత్వాల వైఫల్యమే ఈ ధరల పెరుగుదల కారణమంటాడు. నువ్వు వచ్చి 7 ఏళ్ళు అవుతుంది, ఇంకా గత ప్రభుత్వం ఎందుకు చెప్తున్నావు? నువ్వు అసమర్థం అయ్యి గత ప్రభుత్వం మీరు ఇందులో ఎందుకు చేస్తావు? గత ప్రభుత్వం వాళ్ళు మంచిగా చేయకనే మీకు అధికారం ఇచ్చారు. మీరు దాన్ని సవరించి చేయాల్సింది పోయి మీరు గత ప్రభుత్వం నిందలేసుకుంటూ కాలం పడిపే కాలం పబ్బం గడిపేటువంటి పని చేస్తూ ఉన్నారు. దీన్ని సిపిఐ తీవ్రంగా ఖండిస్తుంది. మీరు సుంకం ఎట్లా, కేంద్ర సుంకం ఎక్సైజ్ డ్యూటీ ఎంత పెంచారు మీరు? ఇవాళ ఒక్కొక్క లీటర్ మీద 33 రూపాయలు 35 రూపాయలు మీరు అంటే అడ్డగోలుగా ప్రజలపైన భారం మోపి వాళ్ళ రక్తాన్ని తాగుతూ ఉన్నారు. 33 రూపాయలు ఎక్సైజ్ డ్యూటీ ఇస్తూ ఉన్నారు, అలాగే అడ్డగోలుగా ధరలు పెంచుతూ ఉన్నారు. ధరలు పెంచుతూ ఉంటే చూస్తూ ఉన్నారు అంటే ఆయిల్ కంపెనీలకు అమ్ముడివేయి రానేటువంటి చర్చ సాగుతుంది. ఏదేమైనా పెట్రోల్ డీజిల్ పెరగడం అంటే, డీజిల్ ఛార్జీలు పెరగడం అంటే నిత్యావసర ధరలు పెరగడమే అవుతుంది. అందులో మరి ఇవాళ గ్యాస్ సిలిండర్ ధర కూడా అడ్డగోలుగా పెరిగిపోతూ ఉంటే సామాన్యులు ఇంకా గ్యాస్ సిలిండర్ వాడరు, మళ్ళీ గతకాల పొయ్యిలు కట్టలే వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకనే ప్రభుత్వ అసమర్థత వల్ల ప్రజలకు పెనుభారం మోపుతూ ఉన్నారు. అందులో కేంద్రం ఇస్తూ ఉన్నట్టుగా పన్నుల మూత మోగిస్తుంది, రాష్ట్రాలు కూడా వాళ్ళు కూడా పన్నులు ఇస్తూ ఉన్నారు. కేంద్రం రాష్ట్రం కలిసి పన్నులు ప్రజలపైన తడిసి మోపడవుతూ ఉన్నాయి. అసలు ధర కంటే 2 అంతలు పెట్రోల్, అసలు ధర కంటే 2 అంతలు డబల్. 30 రూపాయలు అయితే 90 రూపాయలు అంటే 60, 90, 70 రూపాయలు మరి ట్యాక్సీలు ఇస్తూ ఉన్నారు. అందుకనే ఏదేమైనా ఈ ధరలు తగ్గించకపోతే ప్రజల ఆగ్రహానికి గురిగాక తప్పదు. ఆయిల్ మంటల్లో ఈ ప్రభుత్వాలకి మరి తప్పనిసరిగా గుణపాఠం జరుగుద్దని చెప్పి హెచ్చరిక చేస్తూ, రేపు తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా, అన్ని జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా ఈ పెట్రోల్ డీజిల్ గ్యాస్ సిలిండర్ ధర పెరుగుదల నిరసిస్తూ నిరసన కార్యక్రమాలు చేయాలా, కేంద్ర ప్రభుత్వ దుర్మార్గాన్ని ఎండగట్టాలా, కేంద్ర ప్రభుత్వమే ప్రధాన కారణం, కేంద్ర ప్రభుత్వం అదుపు చేయడంలో విఫలమైంది, అందులో పెట్రోల్ డీజిల్ సిలిండర్ అని ఎందుకు జిఎస్టీలో చేర్చలేదు, ఒకే దేశం ఒకే పన్ను అన్న నరేంద్ర మోడీ ఎందుకు దీన్ని పక్కకు పెట్టాడు? అంటే అడ్డగోలుగా ట్యాక్సీలు వేసి ప్రజలపైన భారం మోపి ప్రజల రక్తాన్ని తాగడానికేనా? అంటే మీరు 15 సంవత్సరాలు చిచ్చు పెడతారా? పేద రైతు చిన్న మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు పెట్రోల్ డీజిల్గా వాళ్ళు కూడా బండ్లు బంద్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకనే ప్రభుత్వం ఇప్పటికైనా ఈ ఆయిల్ ధరల మీద అదుపు పెట్టకపోతే, ఆయిల్ ధరలను కంట్రోల్ చేయకపోతే రానున్న కాలంలో ఒక ప్రజా ఉద్యమం తప్పదని చెప్పేసి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. ఈ పెంచిన ఛార్జీని తగ్గించేందుకు ఒక తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం.